జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను 6 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పి ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత అరకొర నిధులు కొందరికి మాత్రమే ఇస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల కాదర్ బాషా విమర్శించారు. కడప జిల్లా రాయచోటి స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో 20,000 రూపాయల లోపు డిపాజిట్ చేసిన వారు సుమారు 6 లక్షల మంది ఉంటే 2 లక్షల మంది బాధితులను తగ్గించి మిగిలిన 4 లక్షల మందికి గొంతుకొస్తారా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు నాయుడు గతంలో డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ సర్వీస్ ద్వారా 10,000 రూపాయల లోపు డిపాజిటర్లందరినీ ఆదుకోవడానికి 250 రూపాయల కోట్లు కేటాయించి వేలం ద్వారా వచ్చిన 50 కోట్లు మొత్తం 300 రూపాయల కోట్లతో కరస్పాండ్ ఫండ్ ఏర్పాటు చేశారు అని అన్నారు. ఫిబ్రవరి 7, 2019 జీవో నెంబర్ 31 ద్వారా నిధులు కేటాయింపు జరిగిందన్నారు. వారికి 4 లక్షల మందికి ఇవ్వడము ఇది ఎంతవరకు సంబంధితమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మరి అలాగే మాజీ ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు గారి హయాంలో దాదాపుగా 10,000 లోపు కట్టిన డిపాజిటర్లందరికీ కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా వారికి 250 కోట్ల రూపాయలు వారికి జమ చేయడం జరిగింది. మరి అలాగే 50,000 పాట ద్వారా కూడా 50 కోట్ల రూపాయలు వస్తే మొత్తం 300 కోట్ల రూపాయలు కార్పొరేట్ ఫండ్ కింద వారికి జమ చేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ యొక్క నిధులు దాదాపుగా 365 కోట్ల రూపాయలు ఉంటే దానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు 265 కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా నిధులు దారి మళ్లించడం ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము అడుగుతున్నాం. మరి అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఫైనాన్స్ సంస్థలు మోసం చేస్తున్నారని చెప్పి 1999 ఏపీ ప్రొటెక్షన్ ఫర్ డిపాజిట్స్ అనే చట్టం కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఆ చట్టాన్ని తుంగలో తొక్కడం జరిగింది. మరి అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు గారు ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారో వారికి 5 లక్షల కింద పరిహారం కూడా ఇవ్వడం జరిగింది. అదే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో మైక్రో ఫైనాన్స్ బాధితులు దాదాపు 250 మంది చనిపోతే కూడా వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు గారు అగ్రిగోల్డ్ బాధితులకు కూడా ప్రధానమంత్రికి లేఖ రాస్తే మరి ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం మోసపూరిత మాటలతో మోసపూరిత వాగ్దానాలతో కాలయాపనం చేస్తున్నారు. కానీ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సక్రమంగా న్యాయం చేయాలని వారు చెప్పిన విధంగా ఆ రోజు పాదయాత్రలో చెప్పిన మాటలకు కట్టుబడి న్యాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఆలోచన లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇకనైనా నేను ఒక్కటే ఒకటి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అగ్రిగోల్డ్ యజమాన్యం మధ్య ప్రభుత్వం మధ్య ఏ ఒప్పందం జరిగిందో ఈ రోజు బయట పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు అగ్రిగోల్డ్ బాధితులతో ఆడుకోవద్దండి, వారి జీవితాలతో ఆడుకోవద్దండి, వారికి న్యాయం చేయండి అని చెప్పి చాలా మొత్తం అందరికి కూడా న్యాయం చేసే దిశగా వారి సమస్యలను పరిష్కరించండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము. నేను ఎడల ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.